ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషతంత్రం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో వివాహానికి సంబంధించినటువంటి ఫలితాలని పరిశీలించేటప్పుడు వైవాహిక సౌఖ్యం లేదా వివాహంలో సమస్యలు అలాగే వైవాహిక పొంతన ఇటువంటి విషయాలని స్టడీ చేసేటప్పుడు ఎలాంటి పరిశీలన చేయాల్సి ఉంటుంది, ఎటువంటి సందర్భంలో మ్యారేజ్ అనేది ప్రాబ్లమెటిక్గా ఉంటుంది లేదా హ్యాపీ మ్యారేడ్ లైఫ్ ఉంటుంది, వీటికి మనం చూడవలసినటువంటి కొన్ని బేసిక్ కాంబినేషన్స్ ఏంటి, అలాగే ఎటువంటి గ్రహాలు ఎటువంటి పొజిషన్లో సమస్యలను ఇస్తాయి, ఇలాంటి విషయాలు కొన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అయితే మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి చాలా వీడియోలు నేను చేయడం జరిగింది. ప్రతి వీడియోలో కూడా కొంత ఒక కొత్త విషయాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అందులో భాగంగా సాధారణంగా మ్యారిటల్ కంపాటిబిలిటీ చూసేటప్పుడు మ్యారేజ్కి సంబంధించేటువంటి రిజల్ట్స్ని అనలైజ్ చేసేటప్పుడు ఎటువంటి పొరపాట్లు చేస్తూ ఉంటాము, కొన్ని సందర్భాల్లో కొన్ని ప్లానరీ ప్లేస్మెంట్స్ అనేవి బాగా ఉన్నా కానీ వాటిని రిజెక్ట్ చేయడము, అలాగే కొన్ని కాంబినేషన్స్ చూడకపోవడం వలన ప్రాబ్లమెటిక్ కాంబినేషన్ ఉన్నటువంటి మ్యారేజ్ని ఫిక్స్ చేయడము, ఇలాంటివి చేయడం వల్ల చాలా మటుకు కేసెస్లో అవి డైవోర్స్కి వెళ్ళడము, మ్యారేజ్ ఫెయిల్ అవ్వడము అనేది మనం గమనిస్తున్నాము. ప్రధానంగా మ్యారేజ్ వంటి ముఖ్యమైనటువంటి విషయం, అట్లీస్ట్ మ్యారేజ్ లాంటి విషయాలు చూసేటప్పుడు అయినా సరే జైమిని పద్ధతిలో ప్లానరీ ప్లేస్మెంట్ని చూడడం చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. చాలామంది చాలా బేసిక్ రూల్స్ని ఆధారం చేసుకుని ఈ చార్ట్ బాగుంది లేదా బాగాలేదు అని చాలా త్వరగా నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. అది కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు. అయితే ఎప్పుడైనా కొంత ఆ నిర్ణయం తప్పు అయ్యి మ్యారేజ్ చేసి తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి ప్రధానంగా కొంత పరాశరాల్లో అలాగే జైమినీలో ఉన్నటువంటి కాంబినేషన్స్ స్టడీ చేసి మ్యారేజ్ విషయంలో కొంత అవగాహన తెచ్చుకోవడం అనేది మంచిది, అలాగే రెమెడీస్ విషయంలో కూడా కొంత అవగాహన అనేది అవసరం. చాలామంది మ్యారిటల్ ప్రాబ్లమ్స్ అనేది చార్ట్లో ఉన్నప్పుడు అరటి చెట్టుకు పెళ్లి చేయడము లేదా కుంభ వివాహం చేయడము, దానివల్ల దోషం క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ వివాహం చేసుకున్నట్టయితే మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది అనేటువంటి ఒక సిద్ధాంతం చెప్తూ ఉంటారు. కానీ అది ఏమాత్రం వ్యాలిడ్గా మనకి అనిపించదు. అలా చేసిన తర్వాత కూడా మ్యారిటల్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం చూస్తూ ఉన్నాము. ఎప్పుడు మ్యారిటల్ ప్రాబ్లం ఒక జాతకంలో ఉన్నా ఆ ప్రాబ్లం అనేది మ్యారేజ్ అయిన తర్వాత యాక్టివేట్ అవుతుంది. కాబట్టి అప్పుడేమన్నా రెమెడీస్ చేసుకున్నట్టయితే ఆ తీవ్రత అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొన్ని దోషాలు చాలా తీవ్రంగా ఉంటాయి, అంటే సీరియస్గా ఉండడం వలన రెమెడీస్ చేసినా కూడా ఉపశమనం ఉండకపోవచ్చు. ఉదాహరణకి ఒక మ్యారేజ్లో ఒక హారోస్కోప్లో సెకండ్ మ్యారేజ్ అనేది ఉంది అని కనుక మనకి నిర్ధారణ అయినట్టయితే ఎన్ని రెమెడీస్ చేసినా కానీ వారికి డైవర్స్ అయ్యి సెకండ్ మ్యారేజ్ అవ్వడము లేదా ఫస్ట్ హస్బెండ్ లేదా భార్య చనిపోయి సెకండ్ మ్యారేజ్ అవ్వడము ఇటువంటివి జరగడం మనం చూస్తూ ఉంటాము. సెకండ్ మ్యారేజ్ అనేది బలంగా ఉండి ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అవుతుంది అన్నప్పుడు ఎన్ని రెమెడీస్ చేసినా కానీ దానివల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి రెమెడీస్ గురించి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడం, అలాగే డబ్బులు ఖర్చు పెట్టడం కంటే కూడా మెంటల్గా ఒక నిర్ధారణకు రావడం, అలాగే కొంత రిలీఫ్ ఫీల్ అవ్వడం, మనం రెమెడీస్ చేసాం కాబట్టి ఇంకా మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉండవు అనుకుని ప్రొసీడ్ అవ్వడం, ఆ తర్వాత మ్యారిటల్ ప్రాబ్లమ్స్ రావడం, ఇటువంటి సమస్యలు అవాయిడ్ చేయాలంటే మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఏ స్థాయిలో ఉన్నాయి అనేది కనుక మనం చూసినట్టయితే అవి రెమెడీస్ చేయడం వల్ల ఆ తీవ్రత తగ్గి హ్యాపీనెస్ పెరగడానికి అవకాశం ఉంది అన్నప్పుడు రెమెడీస్ చేసుకోవచ్చు. అలా కాకుండా రెమెడీస్ చేసినా కానీ ఈ రిజల్ట్లో మార్పు ఉండదు, ఉదాహరణకు డైవర్స్ అనేది హారోస్కోప్లో కనుక ఉన్నట్టయితే రెమెడీస్ చేసినా కానీ ఆ డైవర్స్ అనేది క్యాన్సిల్ అవ్వదు. కాబట్టి అటువంటి సందర్భంలో మెంటల్గా ఫిక్స్ అవ్వడం అనేది మంచిది. ఇది ఎన్నో చార్ట్స్ నేను చూసి జైమిని పద్ధతిలో ముఖ్యంగా ఈ డైవర్స్ కాంబినేషన్స్ని స్టడీ చేసిన తర్వాత రెమెడీస్ చేసినా కానీ చాలా త్వరగా వాళ్ళు డైవర్స్కి వెళ్ళడం అనేది కూడా గమనిస్తున్నాను. అంటే 3 మంత్స్లో 6 మంత్స్లో డైవర్స్ ఫైల్ చేయడము మ్యారేజ్ అయిన తర్వాత. అయితే ఇద్దరు కూడా మంచి వెల్ ఎడ్యుకేటెడ్ ఇండివిజువల్గా చాలా మంచి వ్యక్తులు, కానీ ఇద్దరు కలిసి మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా చాలా ప్రాబ్లమ్స్ రావడం అనేది గమనించడం జరిగింది. దానికి పరాశరాల్లో కంటే కూడా జైమినీలో ఎక్కువగా మనకి నిర్ధారణ అనేది కనపడుతుంది. అయితే దురదృష్టవశాత్తు ఇక్కడ సౌత్ ఇండియాలో ఎవరు కూడా జైమిని ఎక్కువగా స్టడీ చేయట్లేదు. జైమిని కూడా పరాశర సిస్టమ్ నుంచి వచ్చినటువంటి ఋషే.
పరాశరుడు వ్యాసుడి తండ్రి అంటే పరాశరుడు కొడుకు వ్యాసుడు, వ్యాసుడి ప్రధాన శిష్యుల్లో ఒక శిష్యుడు జైమిని. ఆ జైమిని మహర్షి పరాశరుడు ఇచ్చినటువంటి సూత్రాలని ఇంకా విస్తృతంగా చేసి కొన్ని సూత్రాలు రచించాడు. కాబట్టి పరాశర సిస్టంలో ఉన్న వాటిని జైమిని కొంత ఎక్స్పాండ్ చేశాడు. ఈ జైమిని సిస్టంలో గ్రహదశలు కాకుండా ఎక్కువగా రాశి దశలు అనేవి ఉంటాయి. అలాగే చరకారకత్వం ఉంటుంది, ఆరుఢాలు ఉంటాయి. వీటిని స్టడీ చేసి ఒక నిర్ణయం తీసుకోవడం అనేది మనకి కరెక్ట్ పిక్చర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే కొంత పరాశర అలవాటు ఉన్న వాళ్ళకి జైమిని సిస్టమ్ చాలా కొత్తగా అనిపిస్తుంది, కాబట్టి అది నేర్చుకోవడంలో కొంత వాళ్ళకి అసౌకర్యంగా అనిపించవచ్చు. అది కాకుండా జైమినిలో కూడా ఎన్నో ఎన్నో సూత్రాలు ఉన్నాయి. వాటిని తర్వాత కొంతమంది చొప్పించడం జరిగింది. అది వ్యాలిడ్ సూత్రాలు కూడా కావు. ఇటువంటి వాటిని కూడా గమనించుకుని కొంత ప్రాక్టీస్ అనేది చేయాలి జైమిని యాస్ట్రాలజీ. పరాశరాల్లో సిద్ధాంతాలు చాలా బాగుంటాయి, కాన్సెప్ట్స్ అనేవి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు పరాశరుడు. ఎందుకంటే ఒక్కొక్క ప్లానెట్ బిహేవియరు ఒక్కొక్క రాశిలో ఎలా ఉంటుంది, ఆ కాంబినేషన్స్ అనేవి ఎలా చూడాలి, వాటి యొక్క నేచర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా విస్తృతంగా చాలా డీప్గా అనలైజ్ చేసి మనకి అందించాడు పరాశరుడు. అయితే జైమిని పరాశరుడు ఇచ్చినటువంటి ఈ ఆరుఢాలు కారకత్వాలు వీటిని ఇంకా ఎక్స్పాండ్ చేసి చరదశ స్థిరదశ ఇటువంటి దశ సిస్టమ్స్ని ప్రవేశపెట్టి ఎన్నో సూత్రాలు రచించి దాని ద్వారా మనం రిజల్ట్స్ని ఎలా నిర్ధారణ చేయగలము అనేది సూత్రాల్లో రచించడం జరిగింది. కాబట్టి పరాశర జైమిని రెండూ కూడా దయచేసి స్టడీ చేసి ఆ రెండు సిస్టమ్స్లో కూడా ఒక నిర్ధారణకు రావడం మంచిది. ఇక క్లుప్తంగా కొన్ని బుల్లెట్ పాయింట్స్ లాగా కొన్ని కాంబినేషన్స్ ఏవి ఇండికేట్ చేస్తాయి మ్యారేజ్ ప్రాబ్లమ్స్ అనేవి కనుక చూసినట్టయితే మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ కూడా కొన్ని రకాలుగా మనం చూడొచ్చు. ఒకటి మ్యారేజ్ డిలే అవ్వడము, తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరి మధ్య సఖ్యత లేకుండా ఎప్పుడు కూడా ఘర్షణ వైఖరి ఉండడము, మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరు లీగల్గా డైవోర్స్ తీసుకోకపోయినా విడివిడిగా ఉండడము చాలా రోజులు, తర్వాత మళ్ళీ కలుసుకోవడం మళ్ళీ విడిపోవడము, ఇటువంటి ఒక ధోరణి, అలాగే డైవోర్స్ తీసుకోవడము, అలాగే మ్యారేజ్ అయిన తర్వాత పార్ట్నర్ చనిపోవడము, ఇవన్నీ కూడా మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్గా మనం చూడొచ్చు. అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క ప్లేస్లో ఉండేటువంటి గ్రహం యొక్క ఆ ప్లేస్మెంట్ అనేది కారణంగా మనకు కనపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే శని సెవెంత్ హౌస్లో ఉంటాడో సెవెంత్ లార్డ్కి శనికి క్లోజ్ రిలేషన్ ఉండి సెవెంత్ హౌస్ని ప్రభావితం చేస్తూ ఉంటాడో వారికి మ్యారేజ్ డిలే అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే శని సెవెంత్ లార్డ్ సెవెంత్ హౌస్లో ఉంటే చాలా త్వరగా మ్యారేజ్ అవుతున్నటువంటి వ్యక్తులకి, సింహలగ్న జాతకులకి, కర్కాటక లగ్న జాతకులకి మ్యారేజ్ డిలే అవ్వడం అనేది సాధారణంగా జరగదు శని వల్ల శని సెవెంత్ హౌస్లో కనుక ఉన్నట్టయితే. అయితే సెవెంత్ లార్డ్ కనుక దుస్థానాల్లో ఉన్నా, అంటే సిక్స్త్ హౌస్ ఎయిత్ హౌస్ ట్వెల్త్ హౌస్లో ఉన్నా, దుస్థానాధిపతులతో కలిసి ఉన్నా, లేదా రవికి దగ్గరగా ఉండి అస్తంగత్వం చెందినా కొంతవరకు డిలే అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే సెవెంత్ లార్డ్ నీచలో ఉన్నా కూడా మ్యారేజ్ డిలే అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇవి కొన్ని సూత్రాలు. అలాగే రాహుకేతుల గురించి కూడా చాలా మిస్అండర్స్టాండింగ్ అనేది చాలా బలంగా ఉంది చాలామందిలో. రాహు కనుక సెవెంత్ హౌస్లో ఉంటే మ్యారేజ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, లేదా డైవోర్స్ తీసుకుంటారు, ఇటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. కానీ అది ఏమాత్రం మనం ప్రూవ్ చేయడానికి ఆధారాలు లేవు. సెవెంత్ హౌస్లో రాహు ఉన్నా కానీ సక్సెస్ఫుల్ మ్యారేజ్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఎంతోమందిని చూడొచ్చు. సెవెంత్లో రాహు ఉంటే చాలా త్వరగా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి డైవోర్స్కి, సెపరేషన్కి, ఘర్షణలకి సెవెంత్ ప్లేస్మెంట్ రాహు అనేది కేవలం సెవెంత్ హౌస్ రాహు అనేది కారణం కాదు. సెవెంత్ హౌస్లో రాహువు ప్రాబ్లమ్స్ని ఇస్తాడు, మ్యారేజ్లో హ్యాపీనెస్ని కూడా ఇస్తాడు. కాబట్టి కేవలం సెవెంత్ హౌస్లో రాహు ఉంటే ఈ అమ్మాయికి వివాహం కాదు, లేదా ఈ అబ్బాయికి వివాహం కాదు కాబట్టి కాళహస్తికి వెళ్ళి రాహుకేతు పూజ చేయించుకురండి, దాని తర్వాత మ్యారేజ్ చేయండి, ఈ దోషం పోయి మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది అని అనుకోవడం కూడా పొరపాటు. ఎప్పుడైనా సరే మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నట్టయితే, ఒక దోషం ఉన్నట్టయితే అది మ్యారేజ్ అయిన తర్వాత యాక్టివేట్ అవుతుంది. కాబట్టి అప్పుడు ఏమన్నా పరిహారాలు చేసుకుంటే యూజ్ ఉంటుంది తప్ప కేవలం ఒక కాళహస్తికి వెళ్ళి రాహుకేతులు పూజ చేయించుకురావడము, లేకపోతే ఇంకో గుడికి వెళ్ళి పూజ చేయించుకురావడము, ఒక హోమం చేయడం ద్వారా దోషం పోయి మ్యారేజ్ దోషం అనేది పోయి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ లీడ్ చేస్తారు అని కూడా పొరపాటు. రెమెడీస్ ఇటువంటి పని చేయవు. ఇక మ్యారేజ్ అయిన తర్వాత ఘర్షణ కనుక చూసినట్టయితే, ఘర్షణ కారణాలు కనుక చూసినట్టయితే, ఎప్పుడైతే కుజుడు, రాహువు, కేతువు, రవి ఇటువంటి ప్లానెట్స్ సెవెంత్ హౌస్లో ఎయిత్ హౌస్లో ప్రధానంగా ఉంటాయో అప్పుడు మ్యారేజ్ తర్వాత ఎక్కువగా ఘర్షణలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది.
అలాగే సెకండ్ హౌస్లో కనుక శని ఉన్నట్టయితే అది స్వక్షేత్రమైనా కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీ ట్రబుల్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే భార్యాభర్తల మధ్య కంటే కూడా ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో కూడా చాలా చాలా విభేదాలు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. అటువంటి శని రెట్రోగ్రేడ్ అయ్యి సెకండ్ హౌస్లో ఉన్నప్పుడు మరింత ఆ ప్రాబ్లం ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ముఖ్యంగా శని మహాదశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే. కాబట్టి సెకండ్ హౌస్లో శాటర్న్, సెకండ్ హౌస్లో కుజ, రాహు, కేతు వంటి ప్లానెట్స్, రవి వంటి ప్లానెట్స్, అలాగే సెవెంత్ హౌస్లో, ఎయిత్ హౌస్లో ఈ ప్లానెట్స్ ఉండడం అనేది మ్యారేజ్లో చాలా ఘర్షణ వైఖరిని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సెవెంత్ హౌస్లో ఎప్పుడైతే మ్యాలిఫిక్స్ ఉంటాయో భార్యాభర్తల మధ్య ఎక్కువగా గొడవలు అనేవి ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ అది డైవర్స్కు దారితీస్తుంది అని మనం నిర్ధారణకు రాకూడదు. ఇక అసలే మ్యారేజ్ కాకుండా ఉండడం అనే సీన్ కనుక చూసినట్టయితే, ఎప్పుడైతే సెవెంత్ లార్డ్ వీక్ అయ్యి మ్యాలిఫిక్స్ మధ్యలో ఉంటాడో, మ్యాలిఫిక్స్తో కలిసి ఉంటాడో, అప్పుడు అసలు మ్యారేజ్ జరగకుండా ఉండడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి మకర లగ్నానికి సెవెంత్ హౌస్ ఆడైనటువంటి చంద్రుడు కనుక సిక్స్త్ హౌస్లో ఉన్నట్టయితే శని కుజులతో కలిసి, లేదా ఎయిత్ హౌస్లో శని కుజులతో కలిసి, శని కుజ రవి ఇటువంటి ప్లానెట్స్తో కనుక కలిసి ఉన్నట్టే, చంద్రుడు సాధారణంగానే చాలా సాఫ్ట్ ప్లానెట్, అటువంటి చంద్రుడు సప్తమాధిపత్యం తీసుకుని పాపగ్రహాలతో చేరుకుని ఉన్నప్పుడు, అటువంటి ఆ గ్రహం యొక్క మహాదశ నడుస్తున్నట్టయితే వారికి మ్యారేజే కాకుండా ఉండిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే చాలా ముఖ్యమైనటువంటి అంశము డైవర్స్ అనే సినారియో మాత్రం కేవలం రవి యొక్క ప్రభావం బలంగా ఉన్నప్పుడు మాత్రమే అవుతుంది. మిగతా గ్రహాల వలన వారిద్దరూ దూరంగా ఉండి కొన్నాళ్ళు తర్వాత మళ్ళీ కలుసుకోవడము, లేదా ఎప్పుడు దూరంగానే ఉంటూ ఉండడము అనేది జరుగుతుంది తప్ప మిగతా ఏ గ్రహాలు కూడా డైవర్స్ అనేవి ఇప్పించవు. డైవర్స్ అనేది ఇప్పించి సెకండ్ మ్యారేజ్ అవ్వడానికి కారణమయ్యేటువంటి గ్రహం రవి. రవి ప్రధానంగా సెకండ్ హౌస్, సెవెంత్ హౌస్, ఎయిత్ హౌస్లో కనుక్కున్నట్టయితే కొంత దాన్ని జాగ్రత్తగా నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. అయితే చాలామంది షష్టాష్టకాలు లేదా ఆ తారాబలం మ్యాచ్ అవ్వలేదని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అది కూడా ఏమాత్రం మనకి వ్యాలిడ్గా పనిచేస్తున్నట్టుగా మనకి ప్రూఫ్స్ అనేవి ఉండవు. ఉదాహరణకు అమ్మాయి లగ్నము, అబ్బాయి లగ్నం షష్టాష్టకాలు కాబట్టి వీరికి పెళ్లి చేయకూడదు. వారి యొక్క నక్షత్రాలు చూసినట్టయితే నైదన తారైంది అబ్బాయి నుంచి అమ్మాయికి, కాబట్టి ఆ మ్యారేజ్ అనేది ఫెయిల్ అవుతుంది అని ఇటువంటి నిర్ణయాలకు రావడం కూడా తొందరపాటు నిర్ణయాలు అవుతాయి. ఇవన్నీ కూడా కొంతవరకు మ్యారేజ్లో డిస్టర్బెన్స్ తీసుకురావడానికి ఆస్కారం చూపిస్తాయి తప్ప మ్యారేజ్ ఫెయిల్ అవుతుంది అని చెప్పడానికి కేవలం ఇలాంటి చిన్న చిన్న అంశాలు అనేవి ఎప్పుడూ కూడా మనం పరిగణలోకి తీసుకోకూడదు. ఇద్దరి చార్ట్స్ కూడా స్టడీ చేసి ఇద్దరు దాంట్లో కూడా మ్యారేజ్ సంబంధమైనటువంటి దోషాలు లేవు అని కనుక మనకి కనిపించినట్టయితే తప్పకుండా మ్యారేజ్ అయిన తర్వాత వారికి మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది. అలా కాకుండా ఇద్దరు హారోస్కోప్లోనూ డైవర్స్ ఉన్నప్పుడు తప్పకుండా వారికి డైవర్స్ అనేది అవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇలా డైవర్స్ అవుతుంది అని ఒక నెగిటివిటీని నేను ఎంకరేజ్ చేస్తున్నాను అనే ఉద్దేశం కాదు. ఇక్కడ ఒకవేళ డైవర్స్ కనుక బలంగా ఉన్నట్టయితే దాన్ని యాక్సెప్ట్ చేసుకుని మెంటల్గా ప్రిపేర్ అయ్యి వీలైనంత స్మూత్గా ఆ ప్రాసెస్ పూర్తి చేయడం అనేది చాలా మంచి పద్ధతి. ఇక జేమిని విషయానికి వస్తే ఇంతవరకు కూడా మనం లగ్నం నుంచి సెకండు, సెవెంత్, ఎయిత్ ఇటువంటి హౌసెస్ని మనం ఏ ప్లానెట్స్ ప్రభావితం చేస్తున్నాయో డిస్కస్ చేసుకున్నాం. అయితే జేమినికి వెళ్ళే ముందు ఇంకా శుక్రుడి నుంచి కూడా ఎటువంటి ప్లానటరీ పొజిషన్ ఉంది, శుక్రుడు కుజుడితో కలిసి ఉన్న, కేతువుతో కలిసి ఉన్న, రవితో కలిసి ఉన్న కొంత మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే అమ్మాయిల విషయంలో గురువు ఎక్కడ ఉన్నాడు, గురువు నుంచి ప్లానెట్స్ ఏ పొజిషన్లో ఉన్నాయి, ఇవి కూడా వైవాహిక సౌఖ్యాన్ని సూచించేటువంటి కాంబినేషన్స్. ఇవన్నీ మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. అలాగే చంద్రుడి నుంచి కూడా ప్లానటరీ పొజిషన్ అనేది మనం చూడాల్సి ఉంటుంది. అయితే ప్రధానంగా చూడవలసింది లగ్నం నుంచి. ఇక జేమిని విషయానికి వచ్చినట్టయితే సెవెంత్ హౌస్ అనేది పరాశరంలో ఎంత ముఖ్యమైనటువంటి స్థానమో అంతకంటే కూడా కొంత ముఖ్యమైన స్థానం సెవెంత్ హౌస్ యొక్క ఆరూఢము. దానికే సప్తమారూఢము లేక దారపాదము అని పేరు. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఒక లగ్నాన్ని కనుక తీసుకున్నట్టయితే, ఉదాహరణకి మేష లగ్నం కనుక తీసుకుంటే, ఉదాహరణకి సెవెంత్ హౌస్ అనేది తొల అవుతుంది. శుక్రుడు కనుక ధనస్సులో ఉన్నాడు అంటే ఆ జాతకుడికి సెవెంత్ హౌస్ అయినటువంటి తొల నుంచి శుక్రుడు మూడో వెళ్ళినటువంటి ధనస్సులో ఉన్నాడు. కాబట్టి ధనస్సు నుంచి మూడో వెళ్ళినటువంటి కుంభము ఆ వ్యక్తికి దారపాదం అవుతుంది. అటువంటి దారపాదం నుంచి కనుక మ్యాలిఫిక్స్ సెకండ్ హౌస్, సెవెంత్ హౌస్, ఎయిత్ హౌస్ ఇటువంటి హౌసెస్లో కనుక ఉన్నట్టయితే తప్పకుండా వారికి మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ జేమినిలో రాశి దృష్టి ప్రకారము అలాగే రాశి దశల ప్రకారము నడుస్తున్న దశ ఏంటి అని చూసుకుని
అటువంటి ప్రాబ్లమాటిక్ దశ కనుక నడుస్తున్నట్టయితే మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే జైమిని సిస్టంలో ఒక సూత్రం ఏమిటి అంటే, ధనస్సు దశ ఎప్పుడైనా కనుక నడుస్తున్నట్టయితే ఎప్పుడూ కూడా ప్రాబ్లమాటిక్ రిజల్ట్స్ ఇస్తుంది. అంటే మ్యారేజ్లోనే కాదు, ఆ ధనస్సు నుంచి ఏ ఆరుడాలు ఏ ప్లానెట్స్ ఎక్కడ ఉన్నాయనే దాన్ని బట్టి దానికి సంబంధమైనటువంటి ప్లానెట్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఇస్తుంది ఆ మహాదశ. అలాగే జైమినీలో రాశి దశలు ఉంటాయి, అంటే మేషదశ, వృషభ దశ. ఈ విధంగా పరాశర సిస్టంలో ప్రతి గ్రహానికి దశ ఇన్ని సంవత్సరాలు ఫిక్స్డ్గా ఉంటుంది, కానీ జైమినీలో అలా ఉండదు. ఆ జాతకుడు పుట్టినప్పుడు ఉదాహరణకి మేషదశ కనుక క్యాలిక్యులేట్ చేయాలంటే మేషం నుంచి కుజుడు ఎన్నో స్థానంలో ఉన్నాడు, దాన్ని బట్టి మనం ఎన్ని సంవత్సరాలు మేషదశ ఉంటుంది అనేది క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి కొన్ని రాశి దశలు క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి, కొన్ని యాంటీ క్లాక్ వైజ్లో మూవ్ అవుతాయి. అంటే ఒక్కొక్కసారి మేషం, వృషభం ఇలాగ, తర్వాత మేషం, తర్వాత మళ్ళీ మీనం, ఇలాంటి దశలు వచ్చేటువంటి పద్ధతి ఉంటుంది. కాబట్టి ఇది కొంత దాని గురించి అవగాహన ఉండి ప్రాక్టీస్ చేసినట్టయితే చాలా ఈజీగా అది మనం లెక్క కట్టచ్చు, ఎన్ని సంవత్సరాలు ఒక రాశి దశ ఉంటుంది. ఇది చరదశ. ఇటువంటి చరదశ కనుక నడుస్తున్నట్టయితే తప్పకుండా మ్యారేజ్ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఉదాహరణకి ప్రధానంగా డైవర్స్ని నేను ఎన్నో కేసుల్లో చూసినది, ఈ దారపాదం అలాగే ఉపపాదం నుంచి సెకండ్ హౌస్, సెవెంత్ హౌస్, ఎయిత్ హౌస్లో రవి కనుక బలంగా ఉన్నట్టయితే అది మ్యారేజ్ని ఇండికేట్ చేస్తుంది. ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు కొంత ఆలోచించే నిర్ణయం తీసుకోవడం అనేది చాలా చాలా మంచి పద్ధతి. జైమిని విస్మరించి ఓన్లీ పరాశర పద్ధతిలో మ్యారేజ్ వంటి చాలా ముఖ్యమైనటువంటి అంశాల్లో నిర్ణయం తీసుకున్నట్టయితే, ఒకవేళ మనం కొన్ని ప్రాబ్లమటిక్ కాంబినేషన్స్ని జైమినీలో కనుక విస్మరించినట్టయితే మ్యారేజ్ అయిన తర్వాత తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళని మనం నేను ఎన్నో ఎన్నో చూడటం జరిగింది. పరాశరంలో లగ్నం నుంచి సెవెంత్ హౌస్ క్లీన్గా ఉండొచ్చు, సెవెంత్ హౌస్లో ఏ ప్లానెట్ ఉండకపోవచ్చు, సెవెంత్ లాట్ కూడా మరీ ప్రాబ్లమటిక్ ప్లేస్మెంట్లో ఉండకపోవచ్చు. అయినా కానీ జైమిని సిస్టంలో చాలా ప్రాబ్లమటిక్ పొజిషన్లో దారపాదము అలాగే దారకారక గ్రహము ఎప్పుడైతే ఉన్నాయో తప్పకుండా వారికి చాలా ప్రాబ్లమాటిక్ రిజల్ట్స్ అనేవి అనుభవించడం అనేది నేను చూస్తూ ఉన్నాను. గమనించవచ్చు ప్రతి వాళ్ళు కూడా జైమిని సిస్టంలో అనలైజ్ చేసినప్పుడు. అయితే జైమిని సిస్టంను కొంత సమయం వెచ్చించి దాన్ని కొంత ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళ దగ్గర నేర్చుకోవడం మంచిది, ఎందుకంటే చాలా కొంత డిఫరెంట్గా ఉంటుంది. ఈ సిస్టమ్ అలవాటు అయిన వాళ్ళకి, పరాశర సిస్టమ్ అలవాటు అయిన వాళ్ళకి జైమిని సిస్టమ్ కొంత కొత్తగా ఉంటుంది, కాబట్టి కొంత సమయం పట్టవచ్చు, కానీ దానివల్ల ప్రయోజనాలు చాలా చాలా ఎక్కువ. ప్రతి విషయంలో, కెరియర్ విషయంలో కావచ్చు, మ్యారేజ్ విషయంలో కావచ్చు, చిల్డ్రన్ విషయంలో, ప్రతి విషయంలో జైమిని నుంచి కూడా స్టడీ చేయడం చాలా చాలా అవసరం. ముఖ్యంగా మ్యారేజ్ వంటి విషయాల్లో ఒకసారి మ్యారేజ్ ఫెయిల్ అయితే సెకండ్ మ్యారేజ్కి వెళ్ళడం అనేది సైకలాజికల్గా చాలా చాలా ప్రభావం చూపించేటువంటి ఒక విషయం కాబట్టి అటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు దయచేసి జైమిని సిస్టంలో కూడా పరిశీలన చేయడం అనేది, చేస్తూ ఉండడం అనేది చెప్పదగిన సూచన. అలాగే కేవలం సెవెంత్లో రాహు ఉన్నాడు, సెవెంత్లో శని ఉన్నాడు, సెవెంత్లో కుజుడు ఉన్నాడు అని ఆ చార్ట్ని రిజెక్ట్ చేయడం అనేది చాలా చాలా పొరపాటు. అలా ఉన్నా కానీ సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అఫ్లిక్షన్స్ కనుక లేకపోయినట్టయితే. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మ్యారేజ్ విషయంలో కొంత డీప్ స్టడీ చేసి కేవలం పైపైన కొన్ని కాంబినేషన్స్ చూసి కొన్ని రెమెడీస్ చేసేసి మ్యారేజ్ చేసుకోవడం అనేది తర్వాత బ్యాక్ఫైర్ అయ్యి ప్రాబ్లమ్స్ని తీసుకొచ్చేటువంటి సందర్భాన్ని కూడా సూచిస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా పరాశర జీవుని రెండు సిస్టమ్స్ ఉన్న అనలైజ్ చేయండి. అలాగే చాలామందికి అలవాటు ఈ పాయింట్ బేస్డ్ సిస్టమ్, ఇద్దరు చార్ట్స్ని పక్కన పెట్టి రెండు కంపాటిబిలిటీ చూసి కొన్ని పాయింట్స్ అనేవి డెరైవ్ చేస్తారు. ఇన్ని పాయింట్స్ వచ్చాయి, 28 పాయింట్స్ వచ్చాయి కాబట్టి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఏ మాత్రం అది వ్యాలిడిటీ అనేది చూపించట్లేదు ప్రాక్టికల్గా కనుక మనం చూసినట్టయితే. అనుభవంలో అది ఏమాత్రం పనిచేయకుండా కూడా ఉంటుంది. అలాగా మ్యారేజ్ బాగుంటుంది, ఇన్ని పాయింట్స్ వచ్చాయి అని చెప్పి ఇద్దరు మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా డైవర్స్కి వెళ్ళినటువంటి కేసులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏవో పైపైన కొన్ని సూత్రాలను పట్టుకుని మ్యారేజ్ వంటి ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం అనేది కొంత ప్రాబ్లమెటిక్ రిజల్ట్స్ని ఇస్తుంది. కాబట్టి మనం తప్పు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పొరపాటు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం, తప్పుడు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత జైమిని సిస్టంలో అనుభవం ఉన్న వాళ్ళు కూడా కన్సల్ట్ అయ్యి ఆ సిస్టంలో కూడా కొంత పరిశీలన చేయించి అప్పుడు నిర్ణయం తీసుకోవడం అనేది ఒక మానవ ప్రయత్నంగా మ్యారేజ్ విషయంలో వీలైనంత వరకు ఏమాత్రం ప్రాబ్లమ్స్ లేకుండా ముందుకెళ్ళడానికి మనవంతు మనం కృషి చేసినట్టు మనకు కొంత ఆత్మసంతృప్తి కూడా ఉంటుంది. కాబట్టి మ్యారేజ్ విషయంలో కొంత దీర్ఘమైనటువంటి ఆలోచన చేసి కాస్త క్షుణ్ణమైన పరిశీలన పరాశరాజ్ ఏమీ రెండింటిలో చేయమని మరీ మరీ చెప్తున్నాను. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, కేవలం కొన్ని కాంబినేషన్స్ని ఆధారం చేసుకుని నిర్ణయం తీసుకోకుండా
పూర్తి విశ్లేషణ చేసి కనుక ముందుకెళ్ళినట్టయితే తప్పకుండా వారికి నెగిటివిటీ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఊహించని పరిణామాలు చోటు చేసుకోకుండా ఉంటాయి వారి యొక్క వైవాహిక జీవితంలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.